హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు తమ్ముళ్ళు చూసారు కదా ఆ విధంగా నేను మనమైతే ఎవీ ప్లేయర్లైతే ఓన్ అయితే టెంప్లేట్ అనేది అయితే ఎలా తయారు చేసేకోవాలనేది అనేది అయితే ఈరోజు స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో నేనైతే ఆల్రెడీ అయితే ఏవి ప్లేయర్ అయితే ఓపెన్ పెట్టేసుకున్నాను సో ఇక్కడ నేనైతే పెన్సిల్ సింబల్ ఉంది పెన్సిల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తున్నాను సో మీకోసం అంటే నేను అయితే అన్ని అయితే రిమూవ్ చేసేస్తాను ఒక జస్ట్ ఆడియో ప్రొవైడర్ అనేది ఉంచేసుకున్నాను సో ఆడియో ప్రొవైడర్ కూడా ఇప్పుడు అయితే రిమూవ్ చేసేస్తున్నాను ఓకే రిమూవ్ అయితే చేసేస్తాను సో ఇప్పుడు అయితే మళ్ళీ అయితే నేనైతే ఫస్ట్ ఫస్ట్ అయితే మనమైతే ఏ వీడియోనైనా యూపీలో తయారు చేయాలంటే ఫస్ట్ అయితే మనమైతే ఆడి ప్రొవైడర్ అయితే మనమైతే యాడ్ అది చేసేసుకోవాలి డెఫినెట్గా ఓకేనా ఆ తర్వాత మనమైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ అది చేసేసుకుందాం సో ఇప్పుడైతే నేనైతే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అది చేసేసుకుంటున్నాను పిక్ ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకొని ఓకేనా సెలెక్ట్ చేసేసుకొని సో ఇప్పుడైతే ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ అయితే చేసేసుకొని ఇలా క్లిక్ చేయగానే మనకైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇదైతే నాకైతే ఫుల్ రేషియోలో కావాలి కాబట్టి ఇక్కడ నేనైతే కీ ప్యాక్ సెప్ట్రేషన్ అనేది ఎనబుల్ చేస్తుంది సో దీని అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇదైతే నాకైతే ఇక్కడ రైట్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది రిమూవ్ అయిపోయినా మనకు అయితే మనకైతే స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ అవ్వడం అయితే జరిగింది ఓకేనా తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ అయితే ఇక్కడ మనకైతే పెన్సిల్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను ఓకే పెన్సిల్ బటన్ అయితే క్లిక్ చేసి ప్లస్ పై క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ అయితే తీసేసుకున్నాను ఒకటి సో ఇమేజ్ అయితే నేనైతే ఏంటంటే ఏందంటే ఒక ఎఫెక్ట్ ఇమేజ్ అయితే తీసేసుకున్నాను సో చూపెడతాను అని ఇక్కడ మళ్ళీ అయితే ఇమేజ్ అయితే క్లిక్ చేసేసి కస్టమ్ ఇమేజ్ అని బాక్స్లో క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే కింద చూసేదంటే ఒక ఫోర్ ఫైవ్ ఇమేజెస్ అయితే మనకి రావడం జరిగింది ఇందులో నేను ఇక్కడ ఫోర్త్ ఇమేజ్ ఉంది కదా సో ఇది సో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను సెలెక్ట్ చేసేసుకుని సేమ్ ఇప్పుడు కీ ప్యాక్ సెప్ట్రేషన్ అనే బాక్స్లో టిక్ ఉంది ఆ టిక్ అయితే రిమూవ్ చేసేస్తాను రిమూవ్ చేయగానే ఇదైతే మనకైతే మొత్తం అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది ఓకేనా సో దీనికైతే నేనైతే ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇదే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకుని దీనికైతే నేనైతే ట్యాగ్ ఇస్తున్నాను ఇది ఏంటంటే ఎఫెక్ట్ ఇమేజ్ కాబట్టి నేనైతే ఈఎఫ్ అనే ఒక ట్యాగ్ ఇస్తున్నాను ఎందుకంటే మనకు ఈజీగా ఏర్పడడానికంటే ఓకేనా తర్వాత దీని కలర్ అనేది నేను ఎల్లో అండ్ గ్రీన్కి సెకండ్ ది గ్రీన్ పెట్టేస్తున్నాను ఓకేనా ఫస్ట్ టైం ఎల్లో పెట్టాను తర్వాత సెకండ్ గ్రీన్ పెట్టేస్తాను గ్రీన్ పెట్టేసి మెజర్ వాటర్ ఉంది కదా నథింగ్లో ఉంటే సో దీని అయితే నేను టోటల్ టైంలోకి పెట్టేసుకున్నాను టోటల్ టైం పెట్టేసుకోండి మనకైతే వీడియో ప్లే కాదు ఇది టోటల్గానే అయితే మనకైతే తాపకు అంటే రిపీటెడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది గ్రీన్ నుండే ఎల్లోకి ఎల్లో నుండలు గ్రీన్కి ఓకేనా ఒకవేళ మీకు టోటల్ టైం కాకుండా బీట్ పెట్టారు అనుకోండి ఓన్లీ బీట్ వచ్చినప్పుడు మాత్రమే కలర్ అనేది ఒకవేళ గ్రీన్లో ఉంటే ఎల్లోకి యెల్లోలో ఉంటే గ్రీన్లోకి అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది కానీ ఒకవేళ టోటల్ ఇప్పుడు అయితే నేను టోటల్ టైం పెడుతున్నాను ఎందుకంటే నాకు అయితే నాకైతే రిపీటెడ్గా అయితే రావాలని ఓకేనా సో ఇప్పుడు మీకు వెనుక బ్యాక్గ్రౌండ్లో చూసేస్తే కనబడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే దీన్ని ఇలా ఉంచేస్తున్నాను మళ్ళీ ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇక్కడైతే ప్లస్ పై క్లిక్ చేసేసి నేను ఇప్పుడు ఏంటంటే బార్స్ అనేది అయితే నేను ఓకేనా సో ఇక్కడ బార్స్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను జనరల్లోకి వెళ్తున్నాను ఇక్కడ బార్స్ని క్లిక్ చేసి జనరల్లోకి వెళ్ళేసి ఇక్కడ వీటి యొక్క పొజిషన్ అయితే నేనైతే అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ పొజిషన్ వచ్చేసి వన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ సెకండ్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ హండ్రెడ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఓకేనా సిక్స్ హండ్రెడ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ ఉంది కదా కింద చూసేసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనబడుతుంది ఈ స్కేల్ని కూడా నేనైతే పెంచేసుకున్నాను దీని అయితే నేనైతే కొంచెం చాలా పెద్ద ఇక్కడ టూ పాయింట్ త్రీ హండ్రెడ్ వరకు అయితే ఇచ్చేసుకుంటున్నాను మళ్ళీ కింద కూడా నేనైతే వన్ పాయింట్ వన్ హండ్రెడ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఓకేనా సో మీరు కూడా ఇదే విధంగానైతే ఇచ్చేసుకోండి ఓకే ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ రొటేషన్ అని ఉంది కదా రొటేషన్ సో ఇక్కడ మె ఇక్కడ రొటేషన్లో మెజర్ వాట్ న అని ఉంది కదా రొటేషన్ కింద మెజర్ రోట్ అని కదా మళ్ళీ మెజర్ వాట్ రొటేటింగ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నథింగ్లో ఉంది సో దీన్ని కూడా మీరైతే టోటల్ టైం అయితే సెలెక్ట్ చేసేసుకుంటే ఇదైతే మనకైతే తిరగడం తిరగడమే జరుగుతుంది చూసారా సో ఓకే ఇప్పుడు ఇక్కడ తిరగడం జరుగుతుంది సో ఇదైతే నాకైతే బార్స్ అనేవి నాకు ఎలా ఉన్నాయంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి కదా నాకైతే రౌండ్ షేప్లో కావాలి ఓకేనా ఇప్పుడైతే వాటిని అయితే రౌండ్ షేప్లోకైతే నేను అయితే తీసేసుకొస్తున్నాను సో ఇలా రౌండ్ షేప్లో మనైతే బార్స్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ మనం జనరల్లో ఇదంతా అడ్జస్ట్ చేసేసుకున్నాం బార్లో జనరల్ ఆప్షన్లో సో ఇప్పుడు మళ్ళీ బార్లో సో ఇక్కడ బార్లో మళ్ళీ బార్స్లో అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా సో హైట్ స్కేల్ అనేది నేనైతే నైన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకే సో మీరు మీకు నచ్చినట్టు అయితే పెట్టేసుకుంటారు మీకు ఎంత హైట్లో ఉండాలి ఆ బార్స్ అనేవి సో ఓకేనా ఇక్కడ మినిమం హైట్ అనేది హైట్ స్కేల్ అనేది నేనైతే జీరో పెట్టేసుకుంటున్నాను ఓకే జీరో సో జీరో కొంచెం ఓకే ఇప్పుడు నేను అయితే జీరో అయితే పెట్టేసుకున్నాను ఓకేనా జీరో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్సిమం హైట్ స్కేల్ ఉంది కదా ఇదైతే జీరో పాయింట్ హండ్రెడ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా జీరో పాయింట్ వన్ హండ్రెడ్ అంటే నేనైతే జీరో పాయింట్ వన్ హండ్రెడ్ అయితే పెట్టాను అలాగే షేప్ పాత్ర అయితే మీరు అయితే సర్కిల్లోనైతే పెట్టేసుకోండి ఆల్రెడీ అయితే ఇక్కడైతే నాకైతే సర్కిల్లోనైతే ఉండడం అయితే జరిగింది ఓకేనా ఇక్కడ సెగ్మెంట్ బార్స్ ఉందిగా అయితే నేనైతే రౌండ్ బార్స్లోనైతే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకోగానే ఇక్కడ మనకైతే ఇవైతే రౌండ్ బార్స్లోనైతే మనకైతే రావడం అయితే జరిగినది ఓకేనా సో ఇప్పుడైతే నేనైతే నేనైతే ఇక్కడనైతే ప్లే అయితే చేసేస్తున్నాను మ్యూజిక్ సో ఒక ఫస్ట్ అయితే నేనైతే కాపరేట్ క్లైమ్ రావద్దని సో నేనైతే వీటినైతే ఏం అంటే వాల్యూ అయితే మ్యూట్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు నేను అయితే ప్లే చేసేస్తున్నాను సో ఇవైతే నాకైతే చాలా అంటే చాలా స్పీడ్ అయితే రొటేట్ అవుతుంది ఇలా రొటేట్ కావద్దంటే ఇక్కడ మళ్ళీ ఎయిటింగ్లోకి వెళ్ళేసి బార్స్లోకి అయితే వెళ్ళండి బార్స్లోకి వెళ్ళేసి ఇక్కడ బిహేవియర్ అని ఉంది కదా సో ఇందులో సాఫ్ట్నెస్ అనేది జీరో పెట్టేసేయండి అలాగే ఇక్కడ బార్స్లో ఇక్కడ బార్ హైట్ మల్టీప్లెక్స్ అని ఉంటుంది కదా సో దీన్ని అయితే మీరైతే జీరో పెట్టేస్తారంటే సో మీకైతే అక్కడ మీకు మ్యూజిక్ ప్లే అయగానే బార్స్ అనేటి పొజిషన్ అంటే సైజ్ అనేది చేంజ్ చేంజ్ కాదన్నట్టు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ మల్టీ మీరు బార్ హైట్ మల్టీప్లెక్స్ జీరోలో ఉంటే మనకైతే నార్మల్గా ఎంతో ఉందో బార్ సైజ్ అనేది అంతే ఉండమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదైతే మనకైతే ఒక మంచి రొటేటింగ్ ఎఫెక్ట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ మీరైతే అయితే బార్స్లో ఇప్పుడైతే మనకు ఇక్కడ చాలా అంటే చాలా బార్స్ ఉన్నాయి ఒక ఈ బార్స్ అనేది మీకు నెంబర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ ఆడియో ప్రొవైడర్ ఉంది కదా ఆడియో ప్రొడక్టర్కి వెళ్ళేసి స్పెక్ట్రమ్స్లో ఇక్కడ సింపుల్ అవుట్కమ్స్ అని ఉంది కదా సో దీన్ని అయితే మనం అడ్జస్ట్ చేసిన కొద్ది మనకైతే ఇవి తగ్గడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు చూసారంటే నాకు ఇక్కడనైతే సిక్స్టీ టూ ఉన్నాయి సో ఇప్పుడైతే మనకైతే పెంచిన కొద్దీ వాటి సైజు పెరుగుతుంది నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది అలాగే మనం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నేనైతే నైంటీ పెట్టేస్తాను నైంటీ పెట్టాక మనకైతే ఆ బార్స్ యొక్క సైజ్ అనేది పెరిగినది రౌండ్లో కానీ మనకైతే సైజ్ అయితే తగ్గిపోయింది ఓకేనా సో ఇదే విధంగా మనమైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు సో ఈ బార్స్లో మనం రొటేషన్లో టోటల్ టైం పెట్టేస్తా ఈ టోటల్ టైం స్పీడ్ అనేది మనమైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి ఇవి మనకి చాలా అంటే చాలా స్పీడ్ దొరుకుతున్నాయి కదా సో ఇప్పుడు నేను దీనికి దీని అయితే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఓకే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు అయితే మనకి స్లోగా అయితే రొటేట్ అవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగానైతే మనమైతే ఈ రొటేషన్ అనేది అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఓకేనా తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడనైతే నేను ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నాను ఓకేనా ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకొని ఇక్కడనైతే ఇమేజ్ పైన కస్టమ్ ఇమేజ్ అయితే క్లిక్ చేసేసుకొని పిక్ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడనైతే నాకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో నేనైతే మళ్ళీ అయితే నా గ్యాలరీ అయితే ఓపెన్ చేసేసుకొని నేనైతే అయితే ఇక్కడైతే ఈ ఫ్లవర్ అయితే ఇమేజ్ అయితే నేను అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్లవర్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకొని నేను దీనికైతే ఏం చేస్తున్నాను అంటే దీనికి అయితే నాకు అయితే రొటేటింగ్ కావాలి ఫ్లవర్ సో ఫ్లవర్ రొటేటింగ్ కావాలంటే ఇక్కడ రొటేటింగ్లో మెజర్ రోడ్లో మెజర్ వాటి నథింగ్ ఉందిగా సో దీని అయితే టోటల్ టైం పెట్టేసుకోండి ఓకేనా సో ఇదైతే రొటేట్ అవుతుంది ఓకేనా సో ఈ రొటేటింగ్ స్పీడ్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలంటే ఏ స్పీడ్ అని ఉంది కదా దీన్ని అయితే తగ్గించుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనకైతే చాలా అంటే చాలా స్లోగా తిరుగుతుంది ఇంకా స్లోగా తిరగాలంటే ఇంకొంచెం తగ్గించుకుంటే మనకైతే అంత స్లో ఒక స్పీడ్ తిరగాలంటే పెంచండి ఓకేనా మీకైతే అర్థమవుతుంది అయితే నేను అనుకుంటున్నాను సో నేనైతే నాకైతే ఇంకొంచెం ఇక్కడ జీరో పాయింట్ వన్ ఫిఫ్టీ ఈ స్పీడ్ అయితే జరిపోతుంది ఓకేనా తర్వాత దీని అయితే నేనైతే సైజ్ అయితే చిన్నగా చేసుకోవాలనుకున్నా సో మీరు ఇమేజ్ ఏమైతే అయినా చిన్నగా చేసుకోవాలంటే ఇక్కడ మనకైతే జనరల్లో స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది స్కేల్ని అయితే తీసేసుకోండి సో దీని అయితే ఈ విధంగా తగ్గించండి ఓకేనా పైన ఎక్సెన్స్ తగ్గిస్తే మనకైతే అదైతే మనకైతే స్పీడ్ అయితే తగ్గడం అయితే జరుగు అంటే సారీ సైజ్ అయితే తగ్గడం అయితే జరుగుతుంది ఓకేనా ఆ తర్వాత ఇక్కడ పొజిషన్ ఉంది కదా పొజిషన్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఓకేనా ఈ పొజిషన్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనమైతే పైన బార్ అయితే మనం స్క్రోల్ చేసిన కొద్ది మనకైతే హార్జెంటర్ అయితే అడ్జస్ట్ అవడం అయితే జరుగుతుంది అదే ఇక్కడ వర్టికల్ ని అయితే అడ్జస్ట్ చే సారీ సెకండ్ సెకండ్ బార్ని అడ్జస్ట్ చేస్తే మాత్రం మనకైతే అయితే అడ్జస్ట్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదైతే కొంచెం అయితే ఇంకొంచెం అయితే నేను అయితే ఇటు సైడ్ అయితే జరిపేసుకుంటున్నాను అలాగే ఇక్కడ స్కేల్ అనేది నేను తగ్గించేసుకుంటున్నాను కొంచెం మరీ పెద్దగా అనిపిస్తుంది నాకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకైతే ఓకే తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ప్లస్ మళ్ళీ ఇమేజ్ పై అయితే క్లిక్ చేస్తున్నాను ఓకే ఇమేజ్ పై క్లిక్ చేసేసి సో ఇప్పుడు నేను ఇమేజ్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను రిమూవ్ చేసేసి పార్టికల్స్ అయితే నేనైతే క్లిక్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ పార్టికల్స్ అయితే క్లిక్ అయితే చేసేసాను పార్టికల్స్ అయితే క్లిక్ చేసేసేసి ఇక్కడ నేనైతే ఈ పార్టికల్స్ అనేవి ఇమేజ్ నుంచి రచ్చేలాగా నేనైతే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో అయితే నేత ఏం చేస్తున్నాను ఇక్కడ పొజిషన్ అనేది సో ఇక్కడ మైనస్ వన్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పొజిషన్ ఓకేనా సో పొజిషన్ అనేది మనం తర్వాత ఇచ్చేసుకోవచ్చు కానీ ఇక్కడ స్కేల్ అనేది మనమైతే ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఓకేనా మనమైతే ఇమాజ్ ఇమేజ్ ఎక్కడ ఉండదు అక్కడ పొజిషన్ అయితే అక్కడైతే పెట్టేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను అయితే స్కేల్ అయితే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను జీరో పాయింట్ టూ హండ్రెడ్ అయితే స్కేల్ పెట్టేసుకున్నాను అండ్ కిందిలో కింది స్కేల్ అయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో ఓకే ఇప్పుడైతే ఓకే నాకు జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో అయితే నేను స్కేల్ అయితే పెట్టేసుకున్నాను ఓకేనా మళ్ళీ ఇక్కడ ఓవరాల్లోకి అయితే వెళ్ళేస్తున్నాను ఓవరాల్లో అయితే కౌంట్ లిమిట్ అయితే నేనైతే ఇప్పుడైతే ఈ విధంగా నేను చేసుకున్నాను తర్వాత మనం మనకు నచ్చినట్టయితే మా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వెక్టర్ యాంగిల్ అని ఉంది కదా టూ సెవెంటీ ఉంది కదా దీని అయితే నేనైతే జస్ట్ థర్టీ సిక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అయితే థర్టీ సిక్స్కి వెళ్తే నాకు ఫ్లవర్ ఉండేలా ఆపోజిట్ కార్నర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది మీరు చూసేసుకోవాలి సో మీకు ఎటు దిక్కు కావాలంటే అటు దిక్కు వెళ్ళేటట్టు మీరైతే అడ్జస్ట్ చేసేసుకోవాలి అయితే నేను అయితే థర్టీ సిక్స్ అయితే పెట్టేసుకున్నాను ఓకేనా అలా ఇక్కడ వెక్టర్ యాంగిల్ జెడ్ ఉంది కదా దీన్ని కూడా జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పెట్టేసుకుంటున్నాను మీరు కూడా అదే పెట్టేసుకోండి ఓకే జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో చూసారంటే ఇప్పుడైతే మనకైతే ఇది కరెక్ట్ అయితే అడ్జస్ట్ అవడమే జరుగుతుంది ఓకేనా సో వెక్టర్ యాంగిల్ ఇప్పుడు జెడ్ అయితే నేను జీరో పెట్టేశాను మొత్తం అలా ఇక్కడ నేకైతే మనకైతే పార్టికల్స్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఇక్కడ కనబడుతున్నాయి చూసారా సో చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అంటే అప్పినెన్స్కి వెళ్ళేస్తున్నాను ఇక్కడ పార్టికల్ స్కేల్ సైజ్ ఉంది కదా దీని అయితే కొంచెం పెంచ్ చేసుకుంటున్నాను ఓకే పెంచ్ చేసేసుకున్నది అయితే ఉంచేసాను ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అప్పికల్లో పార్టికల్ సైజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేస్తాను కదా ఇక్కడ ట్రయల్ లెంత్ అనేది అయితే ఇక్కడ మీకు ఏమన్నా జీరో కంటే ఎక్కువ ఉందనుకోండి జీరోనైతే పెట్టేసుకోండి ఓకే కొంట నాకైతే ఆల్రెడీ అయితే జీరోనైతే ఉండేసింది ఇక్కడ ఫ్రమ్ కలర్ వైట్ ఉంది అలాగే టూ కలర్ కూడా నేనైతే అయితే వైట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకే సో వైట్ అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫేడింగ్ అవుట్ టైమ్ అని ఉంది కదా సో అప్పరెన్స్లోనే జీరో పాయింట్ వన్ హండ్రెడ్ నుండి చూస్ చేసుకోండి ఇక్కడ వెక్టర్ యాంగిల్ ఉంది కదా ఈ క్లిక్ రైట్ మార్క్లో ఉంటే మీరు దీన్ని అయితే తీసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇక్కడ సైజ్ రేషియో వన్ పెట్టేసేయండి స్టార్ట్ సైజ్ అనేది జీరో పెట్టేసేయండి అలాగే ఫేడ్ ఇన్ సైజ్ అనేది ఫోర్ అలాగే ఎండ్ సైజ్ కూడా ఫోర్ పెట్టేసుకోండి ఎండ్ సైజ్ రాయడం అనేది టెన్ పెట్టేస్తుంది అంటే వేరే లాగా ఉంటే ఇట్లా మీరు ఇలా పెట్టేసుకోండి కాబట్టి అవైతే నేను చెప్పే వాల్యూస్ ఏ ఉన్నాయి కాబట్టి నేను అయితే వాటిని అయితే ఏం కూడా మార్చడం లేదు ఒకవేళ వేరే వాల్యూస్ ఇట్లా మీకు ఉంటే వాటిని అయితే చేంజ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు మీరు పైన ఇమాజిన్ చూసేసుకుంటే అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ బిహేవియర్లో వచ్చేసి ఇక్కడ స్పాప్ టైమ్ అని ఉంది కదా దీని అయితే జీరో పాయింట్ ఫైవ్ జీరో అయితే పెట్టేసేయండి సో మొత్తం ఫుల్ పెట్టేస్తే మీకు అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది జీరో పాయింట్ ఫైవ్ జీరో అలాగే ఇది బీట్లో పెట్టేసుకోండి ఎగ్స్ని కూడా టూలో పెట్టేసుకోండి అండ్ వై బీ టైమౌంట్ వైని కూడా టూలోనైతే పెట్టేసుకోండి అలాగే ఇక్కడ స్పీడ్ అనేది నేనైతే త్రీ హండ్రెడ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకే అంటే మనకైతే కొంచెం అయితే పార్టికల్స్ అయితే స్పీడ్ కావాలని ఓకే ఆ తర్వాత వీటిని అయితే నేనైతే పొజిషన్ అనేది ఇప్పుడైతే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను జనరల్ పొజిషన్ సో ఇప్పుడైతే మనకి పొజిషన్ అనేది ఫ్లవర్ మీదకి వచ్చేటట్లయితే ఇక్కడైతే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనకైతే ఇక్కడ సో ఇటు మనం పైన అయితే జరిపితే మనకైతే ఇక్కడ హార్జెంటల్గా ఉన్నది మనకైతే పొజిషన్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడైతే వర్టికల్ జరిపితే మనకైతే ఇలా డౌన్ వర్డ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది చూసారంటే సో ఇంకొంచెం నేనైతే కిందికి అయితే తెప్పించుకుంటున్నాను సో ఇంకొంచెం సో ఓకే ఇప్పుడైతే నాకైతే ఇదైతే ఫ్లవర్ నుండలే వచ్చినట్టయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో మళ్ళీ అయితే అప్పీరెన్స్కి వెళ్ళేస్తున్నాను ఇక్కడ బిహేవియర్ బిహేవియర్లో అయితే ఇక్కడ మనకైతే అయితే గ్రావిటీ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ గ్రావిటీని అడ్జస్ట్ చేసేసుకొని మనమైతే వీటి యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ పార్టికల్స్ ఒక డైరెక్షన్ సో ఇప్పుడు అయితే గ్రావిటీ అనేది ఇట్లా మైనస్ వన్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ పెట్టేస్తే మనకి ఇవి అయితే పైకి వెళ్తున్నాయి చూసారంటే పార్టికల్స్ ఓకే సో ఇది ఇప్పుడైతే ఇటు పెట్టేస్తున్నాను చూడండి సో మైనస్ ఫార్టీ ఫైవ్ పెట్టేస్తాను మైనస్ ఫార్టీ ఫైవ్ పెట్టేస్తే మనకైతే ఇదైతే క్రాస్లోనైతే అక్కడికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో అలాగే ఇక్కడ ఈ గ్రావిటీ అనేది వన్ నైంటీ ఫైవ్ అయితే పెట్టేశాను సో వన్ నైంటీ ఫైవ్ పెట్టేసేయంగానే మనకైతే ఇవైతే చాలా అంటే చాలా పైకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది చూసారంటే ఓకేనా సీ మైనస్ ఫార్టీ ఫైవ్ని అయితే నేనైతే పెంచేస్తున్నాను సిక్స్టీకి పెట్టేస్తున్నాను సిక్స్టీకి పెట్టేస్తే కానీ ఇదైతే నాకైతే కరెక్ట్ డైరెక్షన్లో అయితే అంటే సో ఇక్కడ నాకైతే వీరిద్దరి మధ్యలోకి వెళ్ళి పార్టికల్స్ అనేవి వెళ్ళాలి సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫిఫ్టీన్ అయితే పెట్టేసుకున్నాను సో ఇంకొంచెం తగ్గిస్తున్నాను సో టెన్ పెట్టేస్తాను సో నేనైతే డైరెక్ట్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది అడ్జస్ట్ చేసుకోవడం సో అందుకని నేనైతే డైరెక్ట్గానే అయితే ఇచ్చేస్తాను సో ఓకే టెన్ ఇచ్చేస్తే నాకైతే ఇప్పుడు ఇద్దరు మధ్యలోకి వెళ్ళయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో నేనైతే ఒక హార్ట్ సింబుల్ అయితే యాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో మళ్ళీ అయితే ఇక్కడ ప్లస్ పై క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్లో నేనైతే కస్టమ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను పిక్ ఇమేజ్ని క్లిక్ చేసేసి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడైతే హాట్నైతే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను సో ఇక్కడ ఈ హాట్లో మనకైతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది కదా ఈ బ్లాక్ కలర్ అనేది పోవాలని నేను అనుకుంటున్నాను సో పోవాలంటే ఇక్కడ కలర్కి అని ఉంది కదా ఈ కలర్కి ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ కలర్కి ఎనేబుల్ అని కదా దీని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నేను అయితే మనకైతే వెళ్ళడం అయితే జరిగింది చూసారా సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ అనేది ఓకే ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే దీని కలర్ అనేది నేను అయితే రెడ్ ఇచ్చేసుకున్నాను హార్ట్కి ఓకేనా సో రెడ్ ఇచ్చేసాను టూ కలర్ టూ అని ఉంది కదా సో దీన్ని కూడా నేనైతే రెడ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఓకే సో ఇచ్చేసేసుకొని దీని అయితే క్లోజ్ చేసేసాను క్లోజ్ చేసేసి కలర్ క్లిక్కి కూడా నేను అయితే దీని అయితే రిమూవ్ చేసేసాను సో ఇక్కడ మళ్ళీ నైతే నేను అయితే బ్లర్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేసుకుంటాం ఇక్కడ బ్లర్ ఎనేబుల్ అనే ఒక బాక్స్ అయితే మనకైతే ఉండడం కదా ఉన్నది కదా దీని అయితే రైట్ మార్క్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇలాగనైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లర్ డివైడర్ అని ఉంది కదా దీని అయితే క్లిక్ చేసేసి దీని అయితే యైట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి సో ఒక మంచి లుక్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే బ్లర్ రేడియస్ అనేది సో మీకు నచ్చినంత అయితే పెట్టేసుకోండి ఇక్కడ మీకు ఇక్కడ చూసేసుకోండి సో నేనైతే సెవెంటీన్ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఎయిటీన్ పెట్టేసా సో ఓకే ఇది బాగానే ఉంది నాకైతే ఇలా సో ఇప్పుడైతే అయితే మనకైతే త్రీ డీన్ అయితే కనబడడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడు దీని అయితే స్కేల్ అనేది నేనైతే కొంచెం తగ్గిస్తున్నాను ఓకే ఈ సైజులో కొంచెం తగ్గిస్తున్నాను కొంచెం పెంచేసుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే మీరైతే పెట్టేసుకోండి సైజు అలాగే ఇక్కడ స్కేల్లో మెజర్ స్కేల్ అన్నది కదా సో ఇది నథింగ్లో ఉంది సో దీని అయితే నేను అయితే బీట్లో అయితే సెలెక్ట్ అయితే చేసేస్తున్నాను ఓకేనా సో బీట్ సెలెక్ట్ చేసేసుకోగానే ఇప్పుడు మనం సాంగ్ అనేది ప్లే చేసామనుకోండి సో ఇలానైతే మనకైతే ఇదైతే బీట్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే దీని అయితే మనమైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇది మ్యాజిన్ అయితే క్లిక్ చేసేసుకొని జనరల్లోకి వెళ్ళేసి పొజిషన్ అయితే నేనైతే సో ఈ విధంగానైతే అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను సో నేనైతే వీరిద్దరి మధ్యలో పెట్టేసుకొని కొంచెం పైకని సో ఈ విధంగానైతే పెట్టేసుకుంటున్నాను కొంచెం డౌన్ పెట్టేసుకుంటా సో ఓకే కొంచెం స్కేల్ కూడా నేనైతే అంటే సైజ్ అనేది కొంచెం తగ్గిస్తాను మరి బాగా అయిపోయింది ఓకే సో దీన్ని సో ఓకే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఓకేనా సో తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా మళ్ళీ ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకొని ఇక్కడ ఇమేజ్లో మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బాక్స్ని అయితే క్లిక్ చేసుకొని పిక్ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అయితే నేను అయితే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ నేనైతే ఒక టెక్స్ట్ని అయితే పిక్స్ ల్యాబ్లో అయితే ఆల్రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను టెక్స్ట్ అయితే ఇక్కడికైతే తెచ్చేసుకున్నాను తెచ్చేసుకొని దీని యొక్క సైజు కూడా నేనైతే తగ్గిస్తున్నాను సో ఈ విధంగానైతే ఆర్ఎస్ అనే ఒక టెక్స్ట్ని అయితే తెచ్చేసుకున్నాను ఆ తర్వాత ఈ పొజిషన్ అనేది నేనైతే కరెక్ట్ అయితే ఇక్కడనైతే పెట్టేసుకుంటున్నాను మిడిల్లో అలాగే హార్ట్ మధ్యలో పెట్టేసుకుంటాను సో ఈ విధంగానైతే అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ అనేది కొంచెం చిన్నగా చేసేసుకుంటున్నాను ఓకే ఆ తర్వాత ఇక్కడ వీటి కూడా మెజర్ స్కేల్ అనేది మెజర్ స్కేల్ అని ఉంది కదా ఇది అయితే నథింగ్లో ఉంది సో దీన్ని కూడా నేనైతే హార్ట్కి తగ్గట్టు బీట్ అయితే ఇచ్చేటట్టు చేస్తున్నాను సో చూసారంటే ఇప్పుడు అయితే మనకైతే ఇదైతే త్రీ డి హార్ట్ విత్ టెక్స్ట్తోనైతే మనకైతే రావడం అయితే జరుగుతుంది చూసారా సో సరైతే మనమైతే చూసేద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇలానైతే మనమైతే చాలా అంటే చాలా టెంప్లెట్స్ అనేది మన ఓన్గా కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు ఇలాంటి సెట్టింగ్ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అన్నీ యూజ్ చేసి మీరు ఇదే కాకుండా మీకు నచ్చినట్టు మీ ఓన్గా అయితే ఒక టెంప్లెట్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా నచ్చినట్టు అనుకోండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇంతవరకు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయన ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటే సో మన అయితే ఇంతవరకు అయితే ఏ ప్లేస్ చేసినా చాలా అంటే చాలా వీడియోస్ అయితే ఉండడం జరిగింది సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ టెంప్లెట్ యొక్క నేను అయితే విజువలైజర్ లింక్ అనేది కొంత డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీ యొక్క ఎపి మీరు ఇంపోర్టైజ్ చేసేసుకోవచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్